పరిషత్ ఎన్నికల్లో బీజేపీ జనసేనలకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉందా ఏకగ్రీవాలు అయిపోవడం వల్ల? ఎందుకంటే మొన్న అప్పుడు నాదెట్ల మనోహర్ గారు కూడా దాని మీదే కదా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి కంటిన్యూ చేయొద్దు అన్నది. అంటే ఏకగ్రీవ పోటీ రేపు పొద్దున పోల్ అయ్యే ఓట్లదే పర్సంటేజ్ చూస్తారు. అంతేగాని అయిపోయిన ఏకగ్రీవాలు చూడు, గెలిచిన గెలుపు పర్సంటేజ్లో అవి చూస్తారు, కానీ పోల్ అయిన ఓట్లలో పర్సంటేజ్. అంటే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ కనుక విడుదల చేసి ఉంటే మొన్న ఎన్నికల ప్రభావం, అంటే వీళ్ళు చెప్పుకుంటే పంచాయతీ ఎన్నికల్లో వీళ్ళకి వచ్చిన పర్సంటేజ్ కానీ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన పర్సెంట్ వచ్చింది, మున్సిపల్లో దీనికి ఇంకా పెరుగుండేదా అనేది. మున్సిపల్లో ఎంత వచ్చింది, తగ్గింది కదా, బీజేపీకి పెరిగింది, జనసేన తగ్గింది. అంటే 33% అని చెప్పుకున్నారు కదా ఫస్ట్ పంచాయతీ ఎన్నికల్లో. వాళ్ళు చెప్పుకున్నటువంటిది వేరుగా ఉంటుంది కదా, అది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది వాళ్ళవరకే తెలియదు. బేసిక్ మేబీ దాంట్లో అయితే అంతకుముందు సున్నాతో ఉన్న వాళ్ళు పెరిగారు, అందులో నో డౌట్. అంతవరకు అయితే సంయుక్తంగా లేదు అది, అందులో తెలుగుదేశంతో ఇవన్నీ కూడా ఈవెన్ దీంట్లో అయినా అట్లాగే ఉన్నాయి. కాకపోతే ఓవరాల్గా పోల్ అయిన ఓట్లలో పర్సంటేజ్ ఎంత అనేది లెక్కేస్తారు, దాని ప్రకారం అయితే తగ్గింది కదా. ఇంకోటి ఇప్పుడు రాబోయేటువంటి దాంట్లో కూడా పోల్ అయిన ఓట్లలో పర్సంటేజ్ లెక్కేస్తారు ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేటువంటి, అంతే కదా. గెలుపు పర్సంటేజీలు డిఫరెంటు, పోల్ అయిన పర్సంటేజీ లెక్క. తెలుగుదేశం కనుక బాయ్కాట్ చేస్తే వీళ్ళిద్దరు పర్సంటేజ్ పెరుగుద్ది. తెలుగుదేశం మన మున్సిపల్ చూసుకోవాలా, వీళ్ళకి 3.5 జనసేన, జనసేన 2.8 బీజేపీ, బీజేపీకి. అదే అంటున్నా, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఒకవేళ వీళ్ళు డ్రాప్ అయితే ఆ పర్సంటేజ్ పెరుగుతాయా? అంతే కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు వీళ్ళకి ఇంతకు ముందు ఎలక్షన్లకు 6 వచ్చింది అసెంబ్లీలో, 5.8 ఆ రేంజ్లో వచ్చింది, 6 కొందా సగటున. వీళ్ళకి వచ్చేటికి 0.8 బీజేపీకి, ఇప్పుడు వీళ్ళు 2.8కి వచ్చారు. అంటే ఒకప్పుడు బీజేపీకి మినిమం లెక్క 3%, మ్యాక్సిమం లెక్క 18 పీక్ స్టేజ్లో వెళ్ళింది 98లో, మధ్యలో అవి ఒక్కోసారి 8-9 ఒక్కోసారి 3% తగ్గింది లేదు, మొన్నసారే తగ్గింది, మళ్ళీ అది పాత ఓటింగ్ అనేది దగ్గరకు వచ్చింది ఇప్పుడు 2.8 దగ్గరకంటే. ఇప్పుడు వీళ్ళు పోటీ చేయకపోతే వీళ్ళు ఎవరిని నమ్ముతారు జనం? టీడీపీ ఓటర్ వైసీపీకి అయితే కన్వర్ట్ కాదు కదా, అయితే డ్రాప్ అయిపోవాలి వాళ్ళు కూడా పోటింగ్లో, పోలింగ్లో పార్టిసిపేట్ చేయకుండా. అప్పుడు తెలుగుదేశం ఇంపాక్ట్ కనబడాలి అంటే పోలింగ్ పర్సంటేజ్ తగ్గాలి, పబ్లిక్ తగ్గాలి, లేదా పెరిగినటువంటి అంటే 80% 70% పోలింగ్ జరిగి, ఇప్పుడు మన పంచాయతీలో 80% పోలింగ్, ఇక్కడ కూడా 80% జరిగింది అనుకోండి, అసలు తెలుగుదేశం ఇంపాక్టే లేనట్టు. లేనంటే అవును, అదే ఏ 50 దగ్గర 60 దగ్గర, అంటే కార్పొరేషన్స్ మున్సిపాలిటీలే కౌంట్ వేయలేవు, 50లు 55లు అక్కడ ఇప్పుడు అట్లాగే చేస్తుంటాయి. మున్సిపాలిటీలు 70% జరిగింది కదా, అంతకంటే తగ్గింది అనుకోండి, అది కూడా అప్పుడు తెలుగుదేశం ఇంపాక్ట్ ఉన్నట్టే పర్సంటేజ్. అలా కాకుండా 80% పోల్ అయ్యి అప్పుడు కనుక వైసీపీకి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, 80% 85% ఓట్లు పడ్డాయి అంటే ఆటోమేటిక్గా అది తెలుగుదేశం దెబ్బతిన్నట్టు. అలా కాకుండా ఆ రేంజ్లోకి వచ్చి అంటే 80% పోలింగ్ జరిగి వైసీపీ కనుక 70-80% తెచ్చుకుని వీళ్ళు కనుక 20% తెచ్చుకున్నారనుకోండి, ఆ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ టర్న్ అయిపోతున్నట్టు అవతలకి. అంటే ఆ టర్నింగ్ కూడా బీజేపీ అది ముగ్గురికి వచ్చినట్టు. ఎందుకు మొన్నటిసారి అట్లా 80% పోలింగ్ జరిగినప్పుడే 30-36% కదా వీళ్ళకి, 70% పోలింగ్ జరిగినప్పుడు అప్పుడు అది వైసీపీకి కూడా కన్వర్ట్ అవుతున్నట్టు. అలా కాకుండా వీళ్ళిద్దరికే 30-40% వచ్చినాయి అనుకోండి, అంటే టీడీపీ ఓటర్ అట్లాగే స్ట్రాంగ్గా యాంటీ జగన్ ఉన్నట్టు ఇటు కన్వర్ట్ అయినట్టు.